నమస్తే. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరి ఉగాది పండుగ అనగానే మనం ఉగాది పచ్చడి చేసుకొని మొదలు అదే తింటాం కదా. మరి ఉగాది పచ్చడి చేసుకోవాలంటే మనకి ఈరోజు మంచిగా కమ్మగా ఉగాది పచ్చడి చేసి పెట్టేటందుకు ఒక పెద్దమ్మ ఉన్నది. ఆమె పాటకు రుచి కడితే అది షడ్రుచుల తీర్థం. ఆమె గొంతుల దాగుంది తెలంగాణ యాస పరమార్థం. జానపదాల ఒరవడికి ఆమె స్వరం నిర్దేశించిన అర్థం. ఆమెనే ఆడనివ్వలి కనకవ్వ. ఇక ముందుగాల మనం దసరా కనకవ్వ అని కూడా విలువబోతున్నాం. మరి అవ్వతోని కలుద్దాం, మాట్లాడదాం, ముచ్చట పెడదాం, పాటలు పాడించుకుందాం, పచ్చడి వేసుకొని తినేద్దాం పండి. విజ్జగిరి తొవ్వలోనవల గుమ్మ నాయి గుమ్మ గజ్జలాది కోడి పుంజువల గుమ్మ నాయి గుమ్మ గజ్జలాది కోడి పుంజువల గుమ్మ ఆశపాడి పట్టబోతే ఎవల గుమ్మ నాయి గుమ్మ రాతి గోడ దుంకి పాయే ఎవల గుమ్మ నాయి గుమ్మ రాతి గోడ దుంకి పాయే ఎవల గుమ్మ నాయి గుమ్మ రాతి గోడ దుంకిపోయి ఇవల గుమ్మ నాయి గుమ్మ రాజు నాలుగు బుక్కి వచ్చే ఇవల గుమ్మ నాయి గుమ్మ రాజు నాలుగు బుక్కి వచ్చే ఇవల గుమ్మ నాయి. అవ్వా ఎట్లున్నావు? చాలా బాగున్నా తల్లి, నువ్వు ఎట్లున్నావు? నేను కూడా చాలా బాగున్నా. మంచిగా ఉండాలి, మంచి మంచి పాటలు పాడాలి. మస్తు పాటలు పాడుతున్నావు. నీ గొంతు తిన్నప్పుడల్లా సమ్మగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు కొంచెం సర్ది లెక్క అయి కొంచెం గొంతు మారింది తల్లి. ఏం కాదు, పట్టంత గంట లెక్క తలేదు. గంట లెక్క రాకున్నా నీ గొంతులకి వెళ్ళి జారిపడే ఆ పదాలే చాలా అందంగా వినబడతాయి. దానికి టెన్షన్ ఏం లేదు. ముందుగాల నీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. నీకు కూడా తల్లి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పచ్చడి అయితే చేసుకుందాము. మంచిగా నువ్వు పచ్చడి చేసి పెడితే నాకు తాగలేనుంది. చాలా రోజులు అయింది అంటే సంవత్సరానికి ఒకసారి తాగినప్పటికీ ఇంట్లో పెద్ద మనుషులు చేసి పెట్టినప్పుడు తాగుడు మంచిగా ఉంటది. నేను చిన్న ఉన్నప్పుడు మా నానమ్మ చేస్తే తాగుతుంటే నేను. అప్పుడు బాగా, ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఎవరి ఇంట్లల్లో వాళ్ళు పండుగలు చేసుకోవాలి కాబట్టి మా ఇంట్లో నేనే పచ్చడి చేయాల్సి వస్తుంది, టేస్ట్ మారుతుంది. సరే అది నీతో చేపించుకుంటా. కానీ మనం ఏం చేద్దామంటే మొదలు ఉగాది పండుగ గురించి పాట పాడుకుందామా? ఉగాది గురించి లేదు కానీ రామలవారిది ఉన్నది. రామలవారి ఉన్నది. సరే ఏ దేవుడైతే ఏంది, అందరు దేవుళ్ళని మనం కొలుసుకునేదేనాయే, పండగ అనగానే పూజ చేసుకునేదేనాయే. మరి పాడుకుందాం ఆ పాట. ఆ పాటతో మొదలు పెడదాం. ఇల్లెడమ్ముల కట్టవియాలో ఈ పునాయసుకవియాలో సీత శ్రీరాములు వియాలో సారి వేలెల్లి రేవియాలో సీత శ్రీరామయ్య వియాలో జూజాలు ఆడంగవియాలో అటు చూడు రామయ్య వియ్యాలో అటు చూడవయ్య వియ్యాలో అటు ఏమి చూస్తూనే వియ్యాలో అది అడిమి మూర్గమే వియ్యాలో అడిమి మూర్గమైతే వియ్యాలో అడుగులే సక్కన వియ్యాలో ఇటు చూడు రామయ్య వియ్యాలో ఇటు చూడవయ్య వియ్యాలో ఇటు ఏమి చూస్తూనే వియ్యాలో అది కోడే మృగమే వియ్యాలో కోడె మృగమైతే వియ్యాలో కొమ్ములవు చక్కన వియ్యాలో ఆలేడి శరణంబు వియ్యాలో రైకెలే కావాలి వియ్యాలో రత్నాలు దాపిన వియ్యాలో రైకెలే ఉండంగ వియ్యాలో పచ్చి తోలుకు సీత వియ్యాలో ఏల వంశుతవమ్మ వియ్యాలో ఆలేడి శరణంబు వియ్యాలో సీరెలే కావాలి వియ్యాలో ముత్యాలు దాపిన వియ్యాలో సీరెలే ఉండంగ వియ్యాలో. చాలా మంచిగా వాడుతున్నావు. ఇవన్నీ బతుకమ్మ పాటలకు, బతుకమ్మ పండుగ వాడుకునే పాటలు కదా. మేము తిరుగుడు గోలాటం వేసుకుంటే ఒక్కల సందులకి వెళ్ళి ఒక్కలం పోకుంటా ఇటు నీకు ఇవ్వాలి, మళ్ళా ఆ సందులకు దొరికినప్పుడు ఆమెకి ఇవ్వాలి, మళ్ళా నీకు ఇట్లా ఇట్లా కొట్టుకుంటా ఇట్లా కొట్టుకుంటా ఈ పాటలు పాడుకుంటా. ఇక ఇప్పుడు కోలలైనవి ఈ ఐదారేండ్ల బట్టి అంత ముందు మేము చేతులతోటే. అదే అదే అవును. కానీ బతుకమ్మకి అందమైన పాటలు మన దగ్గరనే ఉన్నాయి, ఎందుకంటే మన పండుగ కాబట్టి మంచి మంచి పాటలు, గొప్ప పాటలు ఉన్నాయి. ఈ పాటలకి నీ గొంతు అసలు అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎట్లా అంటే ఇట్లా తేనె పోసినంత, తేనె పడేటప్పుడు దాని ఒక టెక్స్చర్ ఉంటది, ఇట్లా ఎట్లుంటది అట్లుంటది అనమాట. నీ పాట చదువు రాదు కదా బిడ్డ, చదువు రాదాయే, చదువుతో పెద్ద మనిషిని అయితే. ఇప్పుడు నీకు చదువుతో అవసరం లేదు, ఎందుకంటే నువ్వు నేర్చుకోవాల్సిన ఏదైతే జ్ఞానం ఉందో అదంతా నేర్చుకున్నావు. నీకు ఎట్లాగో దేవుడు ఆ గొంతును ప్రసాదించండు. ఆ గొంతుతో నువ్వు ఆడుతున్న పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మాలాగా చదువుకున్న వాళ్ళు ఎంతో మంది నిన్ను చూసి ఇన్స్పిరేషన్ అవుతుర్రు, అంటే నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటుర్రు. అలాంటి మంచి గొప్ప గొప్ప పాటలు పాడుతున్నావు. మరి ఇప్పుడు చాలా సినిమాలలో చేస్తున్నావు కదనే, సినిమాలలో పాటలు పాడుతున్నావు కదా, ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నావు, దసరా సినిమాలు యాక్టింగ్ చేస్తున్నావుగా. చేస్తున్నా బిడ్డ. ఎట్లా చేస్తున్నావు, ఏంది క్యారెక్టర్? నీకు క్యారెక్టరు
సిత్తు సిత్తుల బొమ్మ శివిని ముద్దుల గుమ్మ బంగారి బొమ్మదరికేనమ్మో ఈ వడలోన ఎండి బిందేది స్కైలది నీళ్ళకు పోతే ఇది మంచిగా ఉంటది. ఈ పాట మస్తు అనిపిస్తుంది నాకు. ఎండి బిందె తీసుకపోతేనే వెంకటేశ్వరుడు వస్తాడు, తర్వాత ముత్యాల బిందె తీసుకపోతే ముద్దుల కృష్ణుడు వస్తాడు, తర్వాత రాగి బిందె తీసుకపోతే రాముడు వస్తాడు, మళ్ళా తర్వాత ఇంకేమున్నాయి, పైడి బిందె తీసుకపోతే పరమేశ్వరుడు, మట్టి బిందె తీసుకపోతే మాదేవుడు. చూసారా ఎంత అందంగా ఉంటాయి పాటలు, జానపదాలు అంటే ఇట్లుంటాయి, దానికి గొప్పతనమే అది. ఇంకొక పాట కూడా వాడినమాట దసరాలో, దసరా సినిమాలో అది రెండే లైన్లు, రెండే లైన్ల అది కూడా వాడొచ్చు కదా కొంచెం. ఎన్టీఆర్ సల్లాగుండా కంటే నీరు గారకుండా, ఒక్కటే లైన్ ఉన్నది ఇక. సరే మంచిగా తర్వాత వాడింది, ఇన్న తర్వాత మళ్ళీ వాడిపించుకుంటాను. మరి ఉగాది పండగ అనగానే నీకు మీ ఊర్లో యాదికి వచ్చేటి ఏంటివి? ఉగాది పండుగ రోజు పొద్దున్నే ఏం చేస్తుండే మీరు, ఎట్లా చేస్తుండే పండుగ? మబ్బున్నే లేచి మంచిగా వాకిలు ఉడుచుకొని అలుకు చల్లుకొని ముగ్గులు పెట్టుకొని మన తలతానాలు చేసుకొని గోధుమ పిండి విసిగి పెట్టుకొని పప్పు ఉడకబెట్టి ఇక బచ్చాలు చేసి అవి చేసి పెట్టి అన్ని దేవతలకు ఇక మొగోళ్ళు పచ్చడి చేసుడు కదా, ఉగాది పచ్చడి చేసుడు మొగోళ్ళ బాధ్యత కదా, మొగోళ్ళదే. ఇగో చూసి రా, అసలు ఈ మధ్య ఎవరన్నా ఇంట్లో చేస్తురు అబ్బా చెప్పురు, ఒక్క మాట చెప్పు, మొగోళ్ళే చేయాలి అది పద్ధతి. మొగోళ్ళు మంచిగా బాయిల కాడ తానం చేసి మామిడాకులు మామిడికాయలు తీసుకొని వచ్చి అది కుండలకు కంకణం కట్టి వాళ్ళు కట్టుకొని మాకు అందరికి కంకణాలు కట్టి బిడ్డలకు కొడుకులకు భార్యకు అందరికి కంకణాలు కట్టి ఇక అందులో ఈ చింత పులుసు మనం నానేయచ్చు, ఆ బెల్లం తరిగి పెట్టచ్చు, ఈ పువ్వు తెంపి పెట్టచ్చు, ఈ కాయ కొయ్యచ్చు, కానీ పచ్చడి మనం చేయొద్దు. మాత్రం మొగోళ్ళే చేయాలి, మొగోళ్ళు వాళ్ళు దర్వాజలకు మామిడాకులు పెట్టి పందిరికి ఇటువంటి మామిడాకులు చెక్కి యాపాకులు చెక్కి బాధ్యత మొగోళ్ళది. అది బచ్చాలు చేసుడు బాధ్యత, బిడ్డల భార్య కోడల మన ఇంట్లో ఎవరు చేసేటోళ్ళు ఉంటే వాళ్ళే. చూసారు ఇంత పని మేము పెట్టుకుంటున్నప్పుడు ఈ చిన్న పని మీరు పెట్టుకోలేరా? చిన్న పని మీ ఒక్కళ్ళది అంతే, అది పద్ధతి. మీకు పుణ్యం, రాముల వారికి ఉన్నంత పుణ్యం. అరే ఇంతకన్నా మంచి మాట ఏమైనా ఉందా? అందరిది ఈసారి మాత్రం ఎవరెవరైతే మా ప్రోగ్రామ్ చూస్తారో మొగోళ్ళందరు పచ్చడి వేసి తీరాల్సిందే. మాకు కమెంట్లు పెట్టుర్రి, మేము చేసినాం ఇవాళ ఇట్లా వచ్చింది, మంచిగా వచ్చింది, మంచి రాలేదు అని పెట్టు, మళ్ళా మేము మీకు కామెంట్లు పెడతాం. అబ్బా సంపేసిన ఉపవాసాలు మా సూపర్ చేసిండ్రు అయ్యా, కొడుకులాల సూపర్ చేసిండ్రు నాయన అంట నేనైతే అందరికి కామెంట్లు పెడతా. అరే ఇంకేంది, మన మనుషులు నాకు చదువు రాదు, నాకు షెల్ వస్తా రాదు. సరే మనం ఎట్లానో ఒక తీరుగా ఎవరితోనో పెట్టిద్దాం, లేకుంటే నేను పెడతాను నీకు ఎందుకు బాధ. గానీ మరి ఇంకేంది, తర్వాత పచ్చడి చేసుకొని పోలేలు చేసుకొని దేవతలకు ఫస్ట్ అన్ని దుర్గమ్మకు బాలమ్మకు మన ఇంట్లో ఎన్ని దేవతలు ఉంటాయో అన్నిటికి మోతకాకులు తెంపుకెత్తారు మోగోళ్ళే. ఆ మోతకాకులల్లో డబుల్ డబుల్ ఆకులు వేసి ఎండ్ల రెండు బచ్చాలు ఈ గురికితోటి పచ్చడి తీసుకుపోయి అన్ని దేవతలకు ఫస్ట్ పోసేవ తల్లికి మొక్కి ఆమెకు పచ్చడ పోసి ఆమెకు ఇక గుడి దాకా పోయేటోళ్ళు పోతారు కొబ్బరికాయ, గుడి దాకా పోయి పోసే తల్లికి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేస్తాం. ఎవల వీలైతే వాళ్ళే కొట్టచ్చు, తల్లికి తప్పేం లేదు. పచ్చడ మాత్రం మొగోళ్ళది. ఇక అన్ని దేవతలకు బచ్చాలు పెట్టి మంచి కూసుని మోతకాకులల్లా అందరం ఇక కూసుండ పెట్టి బచ్చాలు పెట్టి అందులో శనగపప్పు ఉడకబెట్టిన ఉంటది కదా, పూర్ణం ఉంటది, పూర్ణం కాదు దాని కట్టు, కట్టు ఉంటుంది అవును, కట్టు అంటే దాంట్లో ఇప్పుడు నీళ్ళు తేలుతాయి కదా, దాని రసం శనగపప్పు ఉడకబెట్టినాక మీద నీళ్ళు తేలుతాయి కదా, అది కట్టు. దాంట్లో చింతపులుసు ఇక అన్ని వేసి అదే సారుతోటి పొద్దున తింటాం, అదే సారుతోటి ఇక మనం చింతపులుసు ఇదన్నీ వేసి మంచిగా చేసి అది పొద్దున తిని రాత్రి కూరగాయలు వండుకుంటారు. కొందరు నీసు ఏమైతుందని దేవతలకు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కోళ్ళు. ఇది అయితే మనకి తెలంగాణలో ఏంటంటే చాలా చాలా వరకు ఏ పండగ అయినా గ్రామదేవతలతోని మొదలు పెడతాం, గ్రామదేవతలకి పూజతోనో లేదంటే ఇంత నైవేద్యంతోనో కలుసాకతోనో ఇటువంటివి ఏవో చేసుకుంటా పూజ మొదలు పెడతాం. తల్లికి కళ్ళు దొరికిన వాళ్ళు కొంట పోతారు, దొరికిన వాళ్ళు బెల్లము, బెల్లమే ఉగాది పండగ కావే,
అన్ని ప్రతి ఒక్క పండుగకు పోసేవ తల్లి కొబ్బరికాయ కొట్టి ఆమెకు పెరుగు శాఖ బెల్లం శాఖ పెట్టి దీపం ముట్టించి. బోనాల పండుగ అప్పుడేమో కలుసాక పెడతారు, మామూలుగా మిగతా పండుగలప్పుడేమో గిట్లా పెరుగు శాక బెల్లం శాఖ పెడతారు. ఊళ్ళల్లో కళ్ళు ఉంటది కదా, రోజు దొరుకుతుంది కాబట్టి రోజు కొద్దటి కళ్ళు గీస్తారు, మా పడ కళ్ళు గీస్తారు. అవునా? ఓకే. ఆ తల్లికి పెరుగు శాఖ బెల్లం శాఖ కళ్ళు శాఖ. అవును. కళ్ళు లేని వాళ్ళు ఈ బెల్లం శాఖ, బెల్లం శాఖ లేదంటే పెరుగు శాఖ, పెరుగు రెండు బెల్లం పెరుగు. పెరుగు లేని వాళ్ళు కాలి బెల్లమే శాఖ, తల్లిని భాంచన దండం పెట్టేస్తాం. అవునా? మరి ఇప్పుడు ఆ తల్లి నీకు ఇన్ని పాటలు ఇచ్చింది కదా, అందులోకెళ్ళి ఒక మంచి పాట నీకు ఇష్టమైంది అంటే ఏ పాట వాడిన తర్వాత నీకు చాలా మంచి అని. ఇప్పుడు నేను ఎన్నో ప్రోగ్రామ్ చేస్తాను, ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామే కదా అసలు నా జీవితాన్ని దిప్పేసింది అనిపిస్తుంది. అట్లా నీకు నీ జీవితాన్ని దిప్పిన పాట ఏది? నరసపెల్లె. నరసపెల్లెనేనా? మరి ఆ పాట వాడుకుందాం ఒకసారి. నరసపెల్లె కండిలోన గంగదారి ఆడినే విలి ఆటలాకు గంగదారి, ఆడినే విలి ఆటలాకు గంగదారి, మోగనే విలి మోసపాయ గంగదారి, ఇద్దరాము గూడుదాము గంగదారి, వద్దిమాను కొరుగుదాము గంగదారి, ఇద్దరిది కంటి నీరు గంగదారి, వద్దిమాను కుంట నిండే గంగదారి, వద్దిమాను కుంట వెనుక గంగదారి, ఇద్దు మిరుసా సన్న వడ్లు గంగదారి, ఇద్దు మిరుసా సన్న వడ్లు గంగదారి, ఇద్దరికి తలంబ్రాలు గంగదారి, నువ్వు నేను కూడినప్పుడు గంగదారి, కొత్త కుండల తేనె ఓల గంగదారి, కొత్త కుండల తేనె ఓల గంగదారి, పాత కుండల పాశమోలె గంగదారి, పాత కుండల పాశమోలె గంగదారి, పాలనేతుల బసలాయ గంగదారి, పాలనేతుల బసలాయ గంగదారి, పాసిపోయే దీనం వచ్చే గంగదారి. అసలు ఈ పాట నిజంగా, ఈ పాటతోని కనకవ్వ అంటే తెలియని వాళ్ళు అసలు ఎవ్వరు లేరు, అలాంటి పాట ఇది. మరి ఈ పాటని వాళ్ళు నీకు ఇచ్చినరా లేకుంటే నువ్వు సేకరించిన పాటన? ఏంది ఈ పాట ముచ్చట? మా అవ్వ ఇప్పుడు మాకు ఊర్లల్లో ఉసాలు గిన్న ఆట్లు కలుపులు పనులు ఉంటాయి కదా, ఆ పనుల కాడ మా మేము యాట పడద్దని మా అవ్వ ఆమె జగిరి పాట, ఇది నరసపెల్లె పాట, ఆమె మా తల్లికి రాని పాటలు లేకుండే ఆడికెళ్ళేనా ఇదంతా ఆడికెళ్ళే. మా అవ్వ ఉయ్యాల పాటలు 20 పాటలు, రామరామ ఉయ్యాలో తెల్లందనక ఆడుకుందుము, ఇక ఏ పతి పండుగ అయినా బతుకమ్మలు మా అవ్వ పోయేదాకా ఎలమడే ఆగుడే, ఇక రాజవ రాకపోయావ ఇంకా రాకపో మేము ఏడుగురు ఆడోళ్ళమ్మా ఇప్పుడు అందరు కనకవ రాకపోయాయి అనుకుంటున్నారా? ఇక బతుకమ్మలు మా అవ్వయ్య రామ 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 వియ్యాలో, రామనే శ్రీరామ వియ్యాలో, హరియ్యవో రామ వియ్యాలో, హరియ్యవో రామ వియ్యాలో, హరి అన్న వారికి వియ్యాలో, ఆపతూలేవు వియ్యాలో, శరుణన్న వారికి వియ్యాలో, మరణమే లేదమ్మ వియ్యాలో. అసలు ఇట్లా మంచి మంచి పాటలు చూడు, అసలు దాని దాంట్లో ఎంత అర్థం. పాపము మొదట్లో మన బతుకమ్మ పాటలల్లో అర్థం కూడా జనాలకు తెలియకపో తెలియపో, కానీ జానపదాలు అవి ఏంటంటే గుంపుల వాడేసరికి పాపం తెలియపో, వాటన్నిటికి ఒక రూపం వచ్చింది. ఇప్పుడు మంచి మైక్ పట్టుకొని వాడుతున్నావు, ఎట్లా అనిపిస్తుంది నీకు మైక్ పట్టుకుంటూ వాడుతుంటే? చాలా సంతోషం. నేను అంత మైక్ పట్టుకొని వందల మంది ఎమ్మెల్యేల ముందట, పెద్ద పెద్ద జడ్జీల ముందట నేను తేజెక్కి పాడతానని నా జల్మని అనుకోలే. మరి ఏమంటారు ఎమ్మెల్యేల ముంగటి వీళ్ళందరూ ముంగటి వాడినావు కదా, వాళ్ళు ఏమని మెచ్చుకుంటారు నేను? చాలా మంచిగా వాడినావు తల్లి, చాలా ఎక్కడ నేర్చుకున్నావు తల్లి, నీకు చదువు రాదంటావు, నీ పలక బట్టలే బలపం బట్టలే అంటావు తల్లి, ఇంత ఏడుల నీకు ఈ అదృష్టం వచ్చిందంటే నీ ఈ తల్లిదండ్రుల పుణ్యమమ్మా, వాళ్ళ నీ తల్లి కడుపుల పుట్టుడే నీ పుణ్యం అంటారు. అయితే మీ అమ్మకి బాగా వచ్చు అంటున్నావు కదా పాటలు, వచ్చు ఆడికెళ్ళేనా మొత్తం నేర్చుకున్నా? ఆడికెళ్ళే మరి మాకు ఇక బయట మా అత్తకు రావు పాటలు, ఇక పల్లెటూరులో అత్తగారింటికి ఆడే శేను పనులే, బాయిలు దొడవవుడు, తట్టమొయ్యబోడు, మోటు పనులే. అదే అదే. సో ఆ మోటు పనులు కూడా చాలా సులువుగా అనిపించేటట్టు ఉండాలంటే ఇలాంటి పాటలు ఆడుకుంటే చెయ్యాలి కదా. యాస్త రాదు, ఎండ చేచి చేచి దెబ్బలు నొచ్చుడు కాళ్ళు గుంజుడు అది అలిష్ట అనిపించదు అన్నట్టు. ఇట్లా నీలక మస్తు కష్టపడ్డోళ్ళకి ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని పాటలు పాడమంటే కూడా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే మీరు అంతా మట్టి మనుషులు, మట్టి మట్టిలో విరిగిన వాళ్ళు మేమేవా అయ్యో, ఇంత నాజూకు కథలు మా అన్ని పిచ్చి కథలు, కానీ మీరు విరిగినట్టు మీరున్నంత గట్టిగా మేము ఏడుంటాం అసలు, మేము అంత తుస్సు తుస్సు. మా ఎరకల పిల్లలు ఉడితే ఇవన్నీ సబ్బులు ఎక్కడి 10 రూపాయలు 10 పైసలు పెడితే గిట్లా కత్తితో నేను చాకు కట్ చేసి ఇత్తురు, గీ రంగు సబ్బు
పలా దాని కోడలు నీళ్ళు కాటి సబ్బు పెట్టిందవ్వా, అది సబ్బు పెట్టుకుంటది అందరు. ఇక కొబ్బరి నూనె మాకు తెలియనప్పుడు మా పెద్దవ వేరే నాందేడులు ఉండే ఆమె కొబ్బరి నూనె పెట్టుకునేది. ఇదేంటిది పెద్దవ్వ అంటే మందు బిడ్డ మందు, సబ్బు బదులు మందు అని చెప్పేది. నేను ఎత్తికి పెట్టుకుంటున్నాము తెల్ల ఏంటంటే అది మందు బిడ్డ. మేమేమో నువ్వుల నూనె పల్లి నూనె గానుగు పట్టించి కచ్చుకొని పెద్ద పెద్ద కుండాల నిండా పోసి ఇంత గురిగిలా ఆయా జుడిగింజలకు పొక్క పొడిచి ఎల్లిపాయలు పొట్టు తీసి అందులో వేసి కాగబెట్టి ఇక ఉట్టి మీద పెట్టేది మా నెత్తులు. ఇప్పుడు కోతిమీర కట్టల కంటే గుండె అవుతుంది, చికెన్ ముడుచుకోవక్కర్లేదు కానీ ఇంత ఇంత జుట్లు జడలు. అంటే నూనె గిట్ట తయారు చేసుకోవాలన్నమాట, నూనె జీడిగింజ ఇంకా అది ఎల్లిపాయలు. ఎల్లిపాయలు లేకపోతే ఓమ నెత్తికి మంచిది నల్లగా ఉంటాయి అని. అది ఈ ఏజ్ కే ఊడిపోతున్నాయి. అక్కడ చూడండి రెంటికలు ఎంత మంచిగా ఉన్నాయో. మరి ఆమె ఏజ్ కి ఆమె ఇంటికలు అంత నిండు ఉన్నాయంటే గదే మస్తు గొప్ప. ఓ మత్తు అయినాయి బిడ్డ, ఏమున్నది చికెన్ ముడుచుకోవాలంటే అప్పుడు ఇంత ఇంత చికెన్ మాయి, ఇప్పుడు మాది ముడితే గంతే ఉంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి నూనెలు షాంపులు షాంపులు ఎక్కడ ఈ నెత్తి ఈ కాగబెట్టిన నూనెకు మెత్త మెత్తగా ఉంటుంది చూడు. మేము చెర్ల చేపలు పడతాం కదా, ఆ మెత్తటి మట్టి తీసి నెత్తి నిండా రుద్దుకొని చేపలు పట్టుడు అయ్యేదాకా ఇక గడకి వెళ్తాం చూడు. ఇక అప్పటికి మంచిగా నెత్తి నిండా బురద పెట్టుకొని అది బాయి బంద్ కూసుకొని రుద్దుకొని రుద్దుకొని నీళ్ళు పోసుకొని దిపుకుని అలా దుంక ఇక నెత్తి ఇట్లా తేరేది గలగల గలగల. చూసినరా ఎంత న్యాచురల్ టిప్స్ ఇవన్నీ ఎవరైనా చేస్తారా? ఇప్పుడు మన పిల్లల్ని ఇద్దరు అంత మట్టి రుద్దుకోమంటే ఓ ఇదైపోతారు. అసలు మట్టిని మించిన మందు లేదు, మట్టిని మించిన దేవత లేదు. అసలు చెర్లకు పోలేదు అనుకో కుమ్మరాళ్ళు ఇండాలి తిని కుప్పలు పోసుకుందరు అది ఉన్నారా లేదని. కొందరు ఏమో అడిగి తెచ్చుకున్నావు, ఇక కొందరు ఏనో మట్టి ఇంట్లో పోసి పెట్టుకునేటోళ్ళా కుమ్మరాళ్ళు కుండలు చేస్తారు కదా ఇంట్లో. ఇంత ఇంత చుట్టూ గోడలు ఉంటాయి లేకపోతే తడకలు ఉంటాయి కదా, బండితో కొట్టుకొచ్చుకోను లేకపోతే అందరు ఇంటింటి రాజులు ఎగబడి కుమ్మరి బొందాళ్ళకి వెళ్ళి ఆ తట్టలతో తెచ్చి పోసుకుందరు. పోసుకొని ఉంటే ఆ మట్టి ఇంత తెచ్చి గంజిలా నానేసుకొని ఇక రుద్దుకొని పోసుకుంటే ఇప్పుడు షాంపూ పెట్టుకున్నట్టు నెత్తి కొట్టుకపోయేది. చూడండి అసలు ఎన్ని టిప్స్. ఊరు గురించి మాట్లాడితే మస్తు వెళ్తాయి ఇట్లాంటివి. మరి మీ ఊర్లో నువ్వు అప్పట్లో కూడా ఇప్పుడు సింగర్ కాకముందు అంటే ఫస్ట్ నుంచి సింగర్వి, నువ్వు పుట్టుకతో సింగర్వి నాకు తెలుసు, కానీ మా అందరికి నువ్వు తెలియక ముందు మీ ఊర్లో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఇట్లానే ఊర్లో పాటలు పాడుతుంటివి కదా ఇట్లా బతుకమ్మలప్పుడు. అయ్యో నన్ను ఇంట్లో మా అత్త నా మొగడు ఎన్ని బాధలు పెట్టినా మంది అందరూ నీ అసంటి బిడ్డలు ఇంకా పెద్ద తల్లుడు, తల్లి నువ్వు ఎట్లా పాడతావు బిడ్డ ఇంటికాడ నీకు ఒక్కన్నాడన్నా గంజి సక్క తాగనియరు అత్త మొగడు, నీకు ఎట్లాది ఉంటాయి బిడ్డ మళ్ళా పొద్దాక కలవైన కాడ నిన్ను రీకా ఉండనియరు శాస్త్రాలు చెప్పుడు పాటలు మళ్ళీ వచ్చినాక ఇక బుక్కెడ కలవ గంజి తిని పందామంటే ఊరోళ్ళు కనుక ఆడుకుందా అని ఒకవ్వ ఒకటవ్వ గాసును పోసి కందీల ముట్టించుకొచ్చేది, ఒకవ్వ కుదురు తెచ్చేసి ఇడబెట్టిగా చుట్టూ అని కోడి కూర్చేదాకా ఆడుకున్నావు. అసలు ఆ రోజులు మిస్ అవుతున్నావు మరి ఇప్పుడు? మిస్ అయ్యి మరి ఇసువు రామరామ అన్నోళ్ళే లేరు, బతుకమ్మలు ఆడబెట్టి కాళ్ళ దుమ్ము వారంగా కోలలు ఆడుతాండ్రు డీజిల్ పెట్టుకొని ఎగురుతాండ్రు. మరి సిటీలో ఉండు నీకు బోర్ పడుతుందా లేదంటే ఈ పాటలు పాడుట్లో బిజీ అయిపోయినావా? బోరే బోరేనా? ఇక ఇంట్లోకి పోయినామంటే ఆ కిటికీలు బందు అన్ని బందు, ఇక మేము బాయి నీళ్ళు చేతికచ్చుకొని కుండలతో ఎత్తుకచ్చుకుంటా ఇక నడుతాం. అదే కదా మంచి, అందుకే మీ ఆరోగ్యాలు బాగుంటుండే, మీ ఆలోచన విధానం బాగుంటుండే కదా. మాకు మందులు తెలియదు, మా పిల్లలు ఉడితే కూడా దావకాండ్లు తెలివయి మందులు తెలివయి పొద్దాక వరిసేను కోసొచ్చి ఆ కట్టలు మోసొచ్చి తెల్లారం ముందు పిల్లలగా. ఇప్పుడు ఏమన్నా నువ్వు బీపీకి షుగర్ కి ఏమైనా టాబ్లెట్ వేసుకుంటావా? ఉన్నదా? ఏమీ లేదు నాకు బీపీ షుగర్. మాకు 30లు వాడంగానే బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇంకా ఏవేవో విచిత్రాలు విచిత్రమైన రోగాలన్నీ ఉంటున్నాం మేము. బొక్కల్ని కాయి ఒంట్ల సత్వ లేకుండా నువ్వు మంచిగా తినాలి, జ్వరం కొట్టే వరకు తినబుద్ది అయితే అది ఎన్ని మందులు తిని తిని నాకు మందులు అవి తీసుకుపుట్టిందమ్మా. మందులు తిన్నప్పుడు ఇంకా కొంచెం మంచి తిండి జ్వరం మంచిగా తినాలి. ఎంత కావాలంటే ఉన్నారు నాకు గొంతు దాటే. నువ్వే మంచిగా జనాలకు పెట్టేటట్టు తయారైతున్నావు, నువ్వు అట్లే ఉండాలి. ఏమంటావు ఇంతకు? మరి ఇంతకు ముందు మొగుడుతోని అత్తతోని కష్టాలు ఇవన్నీ అంటివి, మరి ఇప్పుడు అవన్నీ తప్పినాయా? మంచిగా ఉన్నావా? ఒంట్లో బా సత్వలేక తండ్లాడుతున్నా కానీ నాకు నలుగురు పిల్లలు ఏడవైనా నీకేం పర్వవ్వా నీ కింద పడనారు ఎట్లా
అనుకుంటాను బాబు మేము లేమా, ఇవన్నీ కష్టాలు పడి తండ్రి చూడకుండా నువ్వు సాధినవు మమ్మల కూలినాలు చేసి కొంగు నడుముకు చుట్టుకొని నువ్వు మాకు బువ్వ పెట్టి అడుగు మాలుంటే ఆ గంజి ఉంటే తాగి బతికినావు, నీకేం రండివ్వా అంటారు నా పిల్లలు నలుగురు. ఇప్పుడు అందరూ మంచి చూసుకుంటారు, నేను చూసుకుంటారు కానీ ఒక కొడుకులే కొంచెం అది వెళ్ళి బతకకుండా కొంచెం ఇబ్బందులల్ల పిల్లలు అంటే చూసినరా ఎప్పటికీ తల్లి తల్లే ఎంతైనా చూడు జర చెప్పుకోనికి ఇట్లా జర వెనుక ముందు అయితే ఉంటుంది అన్నమాట ఏమున్నా కూడా. కానీ నిజానికి ఆ తల్లి గొప్పతనం ఉంటుంది చూసినరా, అది ఎంత చెప్పుకున్నా తక్కువనే. మరి మన పాటలలో ఇంకొక పాట పాడుకుందాం ఏదన్నా మంచిది. ఏం పాట పాడుకుందాం చెప్పు. గెన్నెరామ 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 గెట్టు మీద గున్న మామిడో పిలడ గున్న మామిడో పిలడ అత్తింటి కోడాల రావే అంగడేలే పాప రావే ఆకుమల శిశేతికిత్తే అందుకోవమ్మో పిల్ల అందుకోవమ్మో పిల్ల అందుకుంటే అందుకుంటా అందులేవి భయం లేదు ఒంటిదాన్ని కాదు స్వామి ఎంటయారాలో పిలడ ఎంటయారాలో పిలడ ఎంటయారాలుంటే వాయే ఏడు వరాలు ఎక్కువిత్త గల్లు గుల్లు వేడ విరికి కదిలిరవమ్మో పిల్ల కదిలిరవమ్మో పిల్ల కదిలి కదిలి వత్తమంటే కన్న తల్లి కరుమురాలు కడప కావలో పిలడ కడప కావలో పిలడ. ఇట్లా మంచి మంచి పాటలు ఉన్నాయి కదా, మరి ఈ పాట ఏడికెళ్ళి వచ్చింది, రాసిండ్రా సేకరించిందేనా ఇది కూడా? ఈ పాట నాయనక చెల్లేది. నాయనక చెల్లేది మీ చెల్లేది? మీ చెల్లే సేకరించిందా లేకుంటే రాసుకున్నదా ఆమె? ఏంది కథ? మా చెల్లె సేకరించిన పాట. సేకరించిన పాట చెల్లె కూడా బాగానే పాడుతుంది మా. అవునా? చిన్న చెల్లే. మరి మీ మీ పిల్లలకి, మీ ఇప్పుడు నలుగురు పిల్లలు అంటే కదా నీకు బిడ్డలు కొడుకులు, వీళ్ళ మమ్మీకి చిన్నప్పుడే పెళ్లి చేసిన ఆమెకు రావు పాటలు నేర్పలే నువ్వు. ఆ చిన్న బిడ్డ ఈ పట్నంలో ఉండే ఇంత పెద్దగా అయ్యాక ఇక ఊళ్ళకి పోయి ఆ పిల్లకు పెళ్లి చేసిన. అయ్యో పాటలు నేర్పని ఉంటే మంచిగా పెద్ద పెద్ద సింగర్లు అయిపోవాళ్ళు. ఇప్పుడు నేర్పుతున్నావు ఎవరికన్నా మన్మరాళ్ళకు? అట్లా నేర్చుకుంటలేరు, ఇష్టం చూపిస్తలేరు వాళ్ళు. ఇంకా మీ గొప్పతనం గుర్తిస్తలేరా ఇంట్లో? ఇక చిన్న కొడుకు పిల్లలు చిన్న వాళ్ళే కానీ ఆ పిల్లలు ఈ చదువుల మీద పడి ఈ పాటలు అది వాళ్ళకు లేదు. కానీ ఆ పాటలు ఉన్న గొప్పతనము ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా అర్థమవుతుందిలే. మా అందరికి అర్థం కాలేదా, అట్లనే అర్థమవుతుంది. సరే మరి ఉగాది పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఉగాది పచ్చడి చేసుకుంటలేం మనం? చేసుకుందాం. మరి ఉగాది పచ్చడికి ఇప్పుడు తెలంగాణలో ఉగాది పచ్చడి ఒక రకం చేస్తారు, ఆంధ్రాలో ఉగాది పచ్చడి ఇంకో రకంగా చేస్తారు. ఇప్పుడు మనం తెలంగాణలో ఉగాది పచ్చడికి ఏమేమి కావాలి చెప్పు సార్. నువ్వైతే ఎట్లా చేస్తావు, ఏమేమి వేసి చేస్తావు? ఇక మా జమాన్లనంటే చింత పులుసు, యాపపూత, మామిడికాయ, బెల్లం. బెల్లం అప్పుడు మా జమాన్ల నాలుగిటితోటే చేసేది. ఉప్పు కారం లేదు, మేము వేయకపోదు. తెలియదు మా బాపమ్మలకు, తెలియదు మా అవ్వలకు, తెలియదు మాకు తెలియదు. అందరం మరి ఇప్పుడు షెడ్ రుచులను ఆరేసి చేద్దామా? మరి చేద్దాం. ఎట్లా మొదలు ఏం చేయాలి చెప్పు. గిన్నె దీన్ని ఊదియాలి. మళ్ళీ ఇట్లా గిన్నె కూడా పూజిస్తారు కదా. ఇప్పుడు కొంతమంది ఏమో మట్టి దాంట్లో వేస్తున్నారు, కొంతమంది అయితే స్టీల్ దాంట్లోనే వేసేస్తున్నారు కదా. మేము స్టీల్ దాంట్లో చేయం, మట్టి కుండలు అమ్మతాయి మాకు ఇప్పటికి. అవునా? ప్రతి సంవత్సరం కొత్త కుండనావే? ప్రతి సంవత్సరం బోనాలకు కొత్త కుండనే, ఇది పచ్చడి కొత్త కుండనే. కుండ చిప్ప ఇంతది గురిగిత్తది, గురిగితోటి ముంచి ఆకులల్లా. ఇప్పటికి కూడా మోతకాకులల్లోనే పచ్చాలు తింటాం, మోతకాకులల్లోనే పచ్చడి తాగుతాం. అవునా? మంచిది. పల్లెటూరు కదా, మాకు చెట్లు ఉంటాయి కదా, మేము మారలే. అట్లే ఉండాలి, అదే మంచి పద్ధతి కూడా. చూసారా ఎంత అందంగా చూడు, ఇప్పుడు మట్టి దానికి ఇంత పసుపు రుద్ది ఇంత కుంకుమ పెడితే కూడా ఎంత అందంగా కనబడుతుంది. నీటి గడుక్కుంటే అయిపోయి ఆరోగ్యానికి కూడా మంచిది. అందులో ఎంతసేపు ఉన్నా ఏం కాదు. ఇప్పుడు అదే ఏ స్టీల్ దాంట్లోనో ఏ ఇత్తడి దాంట్లోనో ఇంకా దేంట్లోనైనా చింతపండు పులుసు ఎక్కువసేపు పెడితే బుడ్బుడ్డే బుడ్బుడ్డ బుడ్బుడ్డు టేస్ట్ వస్తుంది అంతా, కుల్లిన కుల్లినట్టు వస్తుంది అంతా. మరి ఇప్పుడు ఉగాది పచ్చడిలో షడ్ రుచులు అనేది ఉంటాయి కదా, అంటే ఆరు రకాల రుచులు. ఆరు రకాల రుచులు అంటే అన్ని ఇప్పుడు జీవితంలో మనిషికి కష్టాలు సుఖాలు అన్ని ఉంటాయి కదా, దానికి ఇవన్నీ నిదర్శనం. అందుకే కదా మనం ఉగాది పండుగ చేసుకునేది. అయితే ఊర్లలో ఇట్లా అనుకుంటారట కదా, మనం ఉగాది పచ్చడి మొదలు దాగానే ఏ టేస్ట్ అయితే మన నోటికి తగులుతుందో నీ జీవితం ఈ సంవత్సరం అంతా ఇట్లా ఉంటుందని అనుకుంటారట కదా. అనుకుంటారు పెద్దలు. అవునా? మీరు కూడా చేద్దురా అట్లా. అయితే ఇప్పుడు నాకు ఎట్లా తీపి తగిలితే ఎట్లా మంచిదా? అయితే నాకు తీపే తగలాలని నేను కోరుకుంటా. ఇప్పుడు చూద్దాం మనకి ఏం తగులుతుందో ఈ సంవత్సరం, ఏం తగులుతుందో చూద్దాం మనం.
నీకైతే తీపే తగలాలి పాటు, మంచి మంచి పాటలు పాడాలి ఇంకా నువ్వు. అందరికి వినిపించాలి కదా, అందరికి వినిపించాలి. మరి ఇట్లా కనుమరు కావద్దు మన పాటలు అన్ని కావద్దు. మంచి వినిపించాలి ఇట్లా. గా అంత పెద్ద మనిషే అన్ని పాటలు పాడింది, మేము కూడా పాడాలని అందరికి మమకారం పుట్టాలి. ఎవరు మీ అవ్వనా? మీ అవ్వ గురించి అంటున్నావు పెద్ద మనిషి అని? ఇప్పుడు నేను కూడా 60 ఏళ్ళు పెద్ద మనిషివే. అదే అంటే నీకు పెద్ద మనిషి అని మీ అవ్వ గురించి అంటున్నావా? అంటున్నా అవ్వ గురించి లేదు, అవ్వ గురించి నా తల్లి పెద్ద మనిషి చిన్న మనిషి అని నాకు మొన్నటిదాకా నాకు అవ్వంతా ఇలువలే తెలివై తిన్నది ఏరుక మొట్ట పని చేసింది ఏరుక. కూరగాయలు అమ్ముతుంటే అంటే అవునా? అప్పట్లా పండ్లు కూరగాయలు. మరి కూరగాయలు అమ్మే దగ్గర నుంచి పాటలు పాడుతున్నావు ఇప్పుడు, ఎంతో మంది నీ చుట్టూ తిరుగుతుండొచ్చు కదా ఊరికర బోంగని ఇట్లా ఏమంటారు వాళ్ళంతా? అయ్యో తల్లి నువ్వు ఎంత, అందరేమో ఉద్దరి ఏమంటే లేవుపో అని అందరూ, మేము ఉపాసం ఉండు తక్కువ కారంతో తినకపోదు, నువ్వెవరే పిత్తావా అంటే మేము నెలకిచ్చినా మమ్మల గింత తూన పోనగొట్టపోదు. అయితే అయితే బిడ్డ అందరి పరిచయం ఒక్క తీరుంటది, ఆ బిడ్డ బొడ్డున వరాలు పోసుకొని పుట్టలే, ఇక పడుతుండ్రు బిడ్డ మీ పిల్లల ఉపాసం బండ పెడతారా అని ఇత్తు తల్లి అందరికి పనులు. పిల్లలు ఏడతారు అయితే పెద్ద మనసు పెద్ద మనిషి ఇట్లా గంపలు ఎత్తుకొని వస్తా కదా పండ్లు, అరటి పండ్లు, అంగురలు, చేపలు, దానిమ్మలు, మామిడి పండ్లు. ఇక అవ్వ అనగ పండ్లు అని పిల్లలు ఎడితే పైసలు లేకపోతే వాళ్ళు పైసలు లేవు రా బిడ్డ అందరు అంటే, ఇక ఈ అందంత చెయ్యి అందంత తీసి వాళ్ళు బాగా ఏడతారు కదా తల్లి దగ్గర ఉంటాయి ఉండయి మొగడు ఇయ్యని వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఎట్లా ఇవ్వాలని ఇవ్వకపోతే ఇట్లా చెయ్యి అంది కూడా ఒకటి గరా బిడ్డ అని పిలిచి చేతిలో పెడదు ఏదో ఒకటి చూసి. చూసినావా అంత పెద్ద మనసు ఉంది కాబట్టి దేవుడు ఇవ్వాలి నీకు, పెద్ద చెయ్యి ఉన్న ఆమెకి జరంతా కొంచెం నేను కూడా సహాయం చేస్తే ఎంతో మంది మనుషులకు ఉపయోగపడుతుంది అని దేవుడు నీకు కూడా మస్తు పెద్ద సహాయం చేస్తాడు. అక్కడికి వెళ్ళి బరువు మీద వస్తే ఈ ఇండ్ల దగ్గరకు వచ్చే ముందు అరే రే బావ బరువు మీద వస్తే దుర్కు దుర్కు అవ్వది చేతుల సంచి తీసుకోపో గంపలు నెత్తుకోపో అంటే ఆ పిల్లలు ఉరికి వచ్చి అవ్వ మాకి ఈ గంప ఆడ చెట్టు కింద కనకవ్వకి వాళ్ళ ఊర్లో ఇప్పుడు పాటలు పాడే మాది పల్లెటూరు. అదే ఆ పల్లెటూరులో ఇప్పుడు పాటలు పాడేటప్పుడే కాదు, పాటలు పాడక ముందు కూరగాయలు అమ్మినప్పుడు కూడా ఫుల్ ఫ్యాన్స్. అవునా? మరి నీకు ఈ దసరా సినిమా ఆఫర్ ఎట్లా వచ్చింది, ఎట్లా ఎవరు అడిగారు ఫస్ట్? దసరా సినిమా ఆఫర్ అంటే మిట్టపల్లి సురేందర్ ఉన్నారా ఆ కొడుకు నాకు ఈ దసరా సినిమాకు ఆఫర్ ఆ కొడుకు నాకు ఇచ్చిండు. అవునా? నాకు సినిమా ఎవ్వరూ విలువలే నాకు అవ్వా ఈ చిత్తశిత్తుల బొమ్మ పాట పాడుదురా అమ్మని మేము అందరం ఒక దిక్కు కలుతాం కదా, అవ్వ ఇక రాయాను ఒక దగ్గర పాట పాడి పోతాం, రాకేష్ గారా అవ్వని తీసుకురా ఇగో ఈ పాట పాడిస్తా అవ్వతోటి అని మిట్టపల్లి సురేందర్ నాకు ఆ భాగ్యం ఇచ్చిండు. ఏది దసరా సినిమాల చిత్తశిత్తుల బొమ్మ పాడిచ్చిండు ఏడాది ముందే ఈ శ్రావణం కాక పోయిన అవతల శ్రావణంలా. అవునా? మరి సినిమాల యాక్టింగ్ చేసేటందుకు డైరెక్టర్ అడిగిండ్రా ఎవరు అడిగే? మళ్ళా నా మనవనికి ఫోన్ చేసిండ్రు. ఎవరు? రవి అని ఉంటాడు చేపిచ్చాట ఆయన, అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఉంటాడు నాకు తెలిసి. ఇక ఎట్లయినా అసిస్టెంట్ ఇప్పుడు డైరెక్టర్ అనేట ఆయన శ్రీకాంత్, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ తో ఫోన్ చేపిస్తాడు. ఎవరితో చేపించిండో కానీ శ్రీకాంత్ ఇట్లా మా మనవనికి రాకేష్ ఇట్లా ఫోన్ చేసి అబ్బా ఈ సినిమాలకు పాట పాడాలి నటించాలి అవన్నీ తీసుకురా అని ఫోన్ చేస్తే. మరి ఎట్లా నటించడు వస్తున్నదా నీకు? సినిమా బయటకు వచ్చినాక మేము చూస్తాం గాని వస్తున్నదా? పచ్చడి చేద్దామా? చేద్దాం తల్లి. ఇక గిన్నె తయారు మొదలు ఏం కావాలి? గిన్నె నాకు కుండ పచ్చడి కుండ గిన్నె పచ్చడి కుండ మచ్చడి కుండ ఏంది మొదలు? చింతపండు రసమా? చింతపండు రసం ఇది చింతపండు రసము పిండి పెట్టినా నీకు కష్టం ఎందుకని ఇంట్లో పోసేస్తున్నా. చింతపండు పులుసు పోసినాము తర్వాత తర్వాత బెల్లం వేయాలి. బెల్లం వేయాలి? బెల్లం చూడు ఎంత పడుతుంది చెప్పు నాకు. అది ఇంకా కొంచెం చాలు. మరి ఇది జర చిక్క ఉన్నట్టు ఉంది, కొంచెం నీళ్ళు వద్దాం. నీళ్ళు వద్దాం. ఒక పాట పాడుకుంటే చేసుకుందాం. అది చింత చెట్టు మీది సిలుకలాలా సిలుకలాలా చింతపండ్లు దీని పలుకరేమే పలుకరేమే అన్న చేతులున్నాడే గలారా డే గలారా వదిన కప్పు మీద అలరేమే అలరేమే మామిడి చెట్టు విధి సిలుకలాలా సిలుకలాలా మామిడి పండ్లు దీని పలుకరేమే పలుకరేమే
మామ చేతులున్నడే గలరా డే గలరా అత్త కొప్పు మీద అలరేమే వాలరేమే తిమ్మి చెట్టు మీద సిలు కలాలా సిలు కలాలా తిమ్మి పండ్లు తిని పలుకరేమే పలుకరేమే తమ్ముని చేతులున్నడే గలరా డే గలరా మర్దల కొప్పు మీద అలరేమే అలరేమే తాని చెట్టు మీది సిలు కలాలా సిలు కలాలా తాని పండ్లు తిని పలుకరేమే పలుకరేమే తండ్రి చేతులున్న డే గలరా డే గలరా తల్లి కొప్పు మీద వాలరేమే వాలరేమే. మంచిగా ఉంది ఇది. అంటే తండ్రి చేతులున్నాయేమో తల్లి నెత్తిలో పోయి ఆలాలన్నట, తమ్ముని చేతులున్నాయి మరదల కొప్పు రాలన్నట. మంచిగా అన్న చేతులున్నాయి వదిన కొప్పు మీద ఆలాలి. ఇప్పుడు వచ్చే పాటల కన్నా ఇప్పుడు నువ్వు ఆడుతున్న పాటలల్లో అది సరసమే కావచ్చు ఏదైనా కావచ్చు, ఎంత తీయగా మంచిగా ఎంత స్వీట్ గా అంటే ఎంత వరకు ఉండాలి అంతవరకు. ఇట్లా గీతలు అన్నట్టు ప్రతి దానికి ఓ గీత ఉంటుంది చూసినరా, దాటితే అందంగా ఉండదు ఏదైనా, అది దాటకుండా కరెక్ట్ అక్కడ వరకు ఎంత కావాలన్నా అంతే. అదే ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకుంటే అందులో అన్ని తీపి పులుపు ఎంత కావాలి అంత ఉంటేనే తాగలుగుతారు. మంచిగా ఉంటది. మరి డొప్పెడంతా మళ్ళీ తాగుతాం, అదే కాకుండా రెండు గ్లాసాలు తాగుతాం అంతే కదా. మరి మేము గిలాసాలలో తాగాము, డొప్పలలో తాగుతారు. మాకు ఇక్కడ డొప్పలేడ దొరుకుతాయా? మరి మాకు మోతకాకులు కదా. అదే మాకేందో ఇగో ఇట్లాంటివి ఏమన్నా మట్టి గిలాసాలు దొరికితే గిల తాగుతాం. మేము గిలాసాలలో తాగాము, గిలా ఇది ప్లేట్లల్లో బచ్చాలు తినం తినరు. సరే బచ్చాల గురించి మాట్లాడుకుందాం మనము. ఇల్లు ఇప్పుడు చింతపండు బెల్లము మళ్ళా మామిడికాయ ముక్కలు వేసినావు, ఇది వేయాలి యాప పూత. ఇప్పుడు ఇలా చింతపండు అంటే పులిపాయ పులుపు, బెల్లం తీపాయ తీపి, మళ్ళా మామిడికాయ ముక్కలంటే పులుపు, అది కూడా పులిపాయ ఒక రకం పులుపు ఒక రకం. ఇప్పుడు ఒగరు కోసం ఇదా? ఇది ఒగరు. పువ్వు వేస్తాం యాప పూత. యాప పూత ఎంత మంచిది. ఫస్ట్ చింత పులుసు ఏమో పులుపుకి వేసినాము, తర్వాత బెల్లం బెల్లం తీపికి, మామిడికాయ ఒగరుకు ఒగరుకు, యాప పూత చేదుకు చేదుకు. జరింతేనా? ఏయ్ సేదు పండుగ అంటారు ఉగాది అంటే. అబ్బా ఎక్కువ సేదు వేస్తా నేను, తాగలేను కొంచెం వేస్తా. నువ్వు ఎంత నన్నయ్యి, ఉగాది అంటేనే సేదు పండుగ. సేదు పండుగ కానీ నాకు దానికి ఎందుకు తగలాలేదు, సేదు అంటే ఎందుకు అర్థం? ఇవన్నీ వదిలేసి యాప పూత అంటే ఆ భూమి మీద ఎన్ని దేవతలు ఉన్నాయో అన్ని అమ్మవార్లకి ఎక్కుతుంది కాబట్టి ఆ పండుగ ఉగాది సేదు. అవును మన గ్రామ దేవతలకు అందరికి పండుగ అది ఉండాలంటే ఆమెకి యాపాకు కావచ్చు యాప పువ్వు కావచ్చు కావచ్చు ఇట్లా చాలా ఇష్టంగా తీసుకుంటుంది అన్నమాట. తీసుకుంటది కదా అమ్మవారికి. మనం కుండలకు కట్టుకుంటాము, పండుగ అయితే చేతులకు కట్టుకుంటాము, పెళ్లి అయితే పిల్ల పిల్లగానికి కంకణాలు రోకన్లకు కుదురులకు అన్నిటికీ. యా ఇది మామిడి ఇది లేనిది నడవది. అవును యాపది మామిడి ఆకు ఈ రెండు లేని నడవదు. మరి నెక్స్ట్ ఏం వేద్దాం ఇళ్ళకి? నెక్స్ట్ ఉప్పు కారమా? ఉప్పు 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 ఎంత వేయాలి? తగినంత ఉప్పు తగినంత ఉంటే ఎంత బాగుంటుందో. సరిపోయేంత కొంచెం ఎక్కువ ఉంటే కదా. ఇప్పుడు తగినంత అంటారు కానీ సరిపోయేంత సరిపోయేటంత. ఓకే కారం మా జమాన్లో ఈ కారం ఉప్పులు లేవు కానీ అయ్యో ఇది సరిపోయేంత కారం. కారం రుచికి ఉప్పు రుచికి ఏమి వేసేవాళ్ళు మరి మీరు? మాకు ఇవే ఈ నాలుగే. షెడ్ రుచులు కాకుండా నాలుగు వేసుకున్నా. నాలుగే ఇప్పుడు అంటే ఇక అన్ని వేసుకుంటాం. ఇక కొందరు పుట్నాల పప్పు జర ఏంటంటే మనకి హైదరాబాద్ జర ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అందరు కలిసి ఉంటారు కాబట్టి పుట్నాల పప్పులు ఇవన్నీ కలిసిపోయినాయి. ఇక ఆ రాజ్యాన ఉండేనట అప్పటి బట్టి. ఇక ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా ఈ పుట్నాలది ఎత్తండ్రు, కొబ్బరి ఎత్తండ్రు, కారం ఎత్తండ్రు, ఉప్పు ఎత్తండ్రు. ఈ నాలుగు వాళ్ళని చూసి ఇక్కడ వాళ్ళు కూడా అందరం మనం బంధువుల లెక్క కలిసి ఉంటున్నాం కాబట్టి అక్కడ వేసినట్టు ఇక్కడ ఎత్తాను. చూసారా మనం అసలు తెలంగాణ వాళ్ళు అంటే ఎవరినైనా ఇట్లా జల్లి ఇట్లా మనసుకు తీసేసుకుంటారు. మనసుకు తీసే ఒక మనిషి నచ్చితే తెలంగాణ వాడు నెత్తిన పెట్టుకున్నంత ఎవరు పెట్టుకోలేరు. అదే ఆ తెలంగాణ వాడు గొప్పతనం కదా. మరి ఇప్పుడు దీన్ని కలిపి తాగుడేనా? తాగుడే కలుపుదాం. మరి అయితే కలిపి దేవతలకు మొక్కద్దా? అయ్యో తాగుడే అంటది అంటే ఎప్పుడు తాగుదా ఎదురు చూస్తున్నా నేను, ఎప్పుడు తాగుదామని ఎదురు చూస్తున్నా నేను. ఇక మరి మన దగ్గర శంషకు బదులు యాపకట్టు ఉన్నది. మామూలుగా ఈ చిన్న చిన్న వీటితో పళ్ళు తోముకుంటారు కదా వీటితో. ఇక ఇవాళ పళ్ళు తోముకొని స్నానం చేసుకున్నప్పటికీ దీంతో కలుపుదాం. కొంచెం అంతా చేదు కూడా దిగుతుంది, ఇంకా మంచిది అంతేనా? ఆరోగ్యానికి మంచిది. అయితే అమ్మ మనం ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే వేసుకుందాం, తాగే ముందు
మనం ఎట్టగోజరంత దేవుని మొక్కుని పూజ చేసుకుని ఇవన్నీ చదువుతాం కాబట్టి. అయితే దానికి ముందు నేను ఏమనుకుంటున్నా అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచులు, షడ్రుచులు అంటే జీవితంలో మనకు వచ్చే కష్టాలు బాధలు మిక్స్చర్ ఆఫ్ ఫీలింగ్స్ కదా, ఇవన్నీ రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. మనిషి అంటే ఒక్కటా రెండా ఏం ఎన్ని ఉండాలి లోపల. సో వాటన్నిటికి సంబంధించినవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాట పాడుకుందామా. ఫస్ట్ ఏం తీపికి సంబంధించి ఒక సంతోషకరమైన పాట పాడుకుందామా. ఇప్పుడు ఏదన్నా పండగ పాట కావచ్చు, వాయి వదిలేది మంచిగా ఉంటుందా, సందడిగా సంబరంగా ఆటవాటిచ్చుడా. ఆటవాటిచ్చే పాట అయితే మనం ఆట అంటే కారంకి వాడుకుందాం, మనం కారానికి వద్దు కోపం వాడుకుందాం మనం. సరే నువ్వు ఏదైతే అది వాడు ఫస్ట్ తీపి పాట. కలువతే వయగాని దుంకుదు నా తోట్ల, కలువతే వయగాని శైవతే వయగాని తెంపుదు నా పువ్వు, శైవతే వయగాని ఆ పువ్వు దెంపుకో నింటికొచ్చింది, ఆ పువ్వు దెంపుకో వంటశాలల ఉన్నా ఓ ఎత్తగారు వంటశాలల ఉన్నా, ఈ పువ్వు పేరేమో చెప్పారదత్త, ఈ పువ్వు పేరేమో నాకు ఎరు కాలేదు మీ మామ అడిగే నాకు ఎరు కాలేదు, పట్టే మంచం మీద పండుకున్నా మామ పట్టే మంచం మీద, ఈ పువ్వు పేరేమో చెప్పరాదు మామ, ఈ పువ్వు పేరేమో నాకు ఎరు కాలేదు మీ బావని అడిగే నాకు ఎరు కాలేదు, భారతం చదివేటి ఓ పెద్ద బావ భారతం చదివేటి, ఈ పువ్వు పేరేమో చెప్పరాదు బావ, ఈ పువ్వు పేరేమో నాకు ఎరు కాలేదు మీ ఎక్కని అడిగే నాకు ఎరు కాలేదు, తూటి కురేరేటి తోటి ఆరాలా తూటి కురేరేటి, ఈ పువ్వు పేరేమో చెప్పరాదు అక్క, ఈ పువ్వు పేరేమో. అరే ఇది చూసిర్రా, అసలు ఆడదాని మనసు ఎట్లుంటుంది చూసినరా, అందం సందం లేని ఆడదాన అని మొగుడు అన్నప్పటికీ మొగుడికి తెలిసేటట్టు రాసుకున్నారు పాటలన్నీ, అల్లుకోవడం కూడా పాటల్ని. అటు మావని అడిగే, అత్తని అడిగే, వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, బావని అడిగే, తోటి కోడల్ని అడిగే, ఇంతమందిని అడిగినా కూడా ఆఖరికి భర్తనే చెప్పిండంట అది ఏం పువ్వు. అది ఆడదాని మనసు అట్లుంటుంది. ఇది మరి ఏంది తీపి కింద వేసుకుందాం ఈ పాట. మరి తీపికి సంబంధించిన ఈ పాట చూసారు కదా, అంతే కదా ఎవరికైనా అంతే, వాళ్ళ వాళ్ళ తీయగానే ఉంటది పాట ఏదైనా. ప్రేమతోటే అందరిని అడిగింది, ఎవరిని అడిగేదాన్ని ఎవరినో ఒకళ్ళని అడిగి అటు వారేసు కదా, అంతే కదా. గూట్లేమకు సున్నాయి గురి పాయిరాలు సకని కనుల వార చూడవో బాలయ్య, నీలు సీర మేలు మూసుకుని నడుము పిరికెడంత, నీ సటి ఆరండ్ల కల్లనో కనుకవ్వ, నువ్వే మరి మంచిగుంటావా కనుకవ్వ, దుబ్బురు దుబ్బురంటి కాలు దువరాదు ముడువరాదు, దుసిముడిసి కొప్పు వెడితేనా కనుకవ్వ, నువ్వే మరి మంచిగుంటావా కనుకవ్వ, కంకెడు కంకెడు మట్టెలు వేటి గంగసారము సీరెగాటి, నల్ల భూములు నడవలేకనా కనుకవ్వ, రజుకో కార కలంపవా కనుకవ్వ, దొడు దొడు కాశాల మీద దొడాదయ్య మొలతాడు దొడిగల మాలెల్లి రంగనా బాలయ్య. అంటే ఇప్పుడు మీ ఆయన గురించి నువ్వే వాడి, మీ ఆయన నీ గురించి ఏమనుకుంటుండో నువ్వే వాడు, అబ్బా బాగా వేసుకున్నవే అంటే అలుకుర్రు మంచిగా అడుగుతున్న పాట. సో ఇది పులుపు. ఎందుకు పులుపు అని అంటే భార్యాభర్తల సంబంధమే అట్లుంటది, కొన్ని ఇష్టం ఉంటే కొన్ని ఇష్టం ఉండవు, కొన్ని కలుస్తే కొన్ని కలవవు, అయినప్పటికీ ప్రేమగా వదులుకుంటారు కాబట్టి అది తీపితో కలిపిన పులుపు, అట్లా కల్పిస్తాం మేము అంతే. తర్వాత మనం ఒగరు పాట పాడుకుందాం. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చే మామిడికాయలన్నీ కూడా జర ఒగరు ఒగరు ఉంటాయి కదా, అట్లా ఒగరు పాట. మామిడికాయ ఇస్తాం కదా మనం ఉగాది పచ్చళ్ళ, అట్లా అన్ని నా ఆరు ఋతువులు అన్ని ఎట్లా అంటారో ఆరు ఋతువులు కలిసి ఉంటాయి కాబట్టి మన భార్య భర్తలు తిట్టుకుంటాము, ఉండలు పెట్టుకుంటాము, ఆయన మూతి అటు పెట్టుకుంటాడో సాగో సారి మన మూతి ఇటు పెట్టుకుంటాం, మళ్ళీ ఎన్నద్దరు మూతలు అటు పెట్టుకున్నా మళ్ళా ఒక దిక్కు ఉండేటోళ్ళని, అంతే కదా మరి జీవితమే. అదే దానికి సంబంధించిన పాటనా, ఓ అద్భుతం అయితే పాడుకుందాం. చంద్రుని కన్నాంతానే చెట్టు వీడుండే నాగవడి అలా సీరే నా పట్టురైకే, నా తల్లి కన్నాంతానాయ్ నా తల్లి కన్నాంతానే నా మీద ఉండే, మర్రి చూడవే తల్లి మరి పండ్లు చూడు మండల మేలేటినాయ్, మండల మేలేటినే మామల్ల చూడు, జువ్వి చూడవే తల్లి జువి పండ్లు చూడు జూజాలు ఆడేటినాయ్,
జూజాలు ఆడేటి నల్ల చూడు, రాగి చూడావే తల్లి రాగి పండ్లు చూడు, రాజ్యాలు ఏలేటినోయ్ రాజ్యాలు ఏలేటినే రాజుల్ల చూడు, నాగవడి ఆల సీరే నా పట్టురైకే నా తల్లి కన్నంతనోయ్ నా తల్లి కన్నేంతనో నా మీద ఉండే చిట్ట సిట్టెండా కొట్టే చెట్టిగురు పెట్టే చంద్రుని కన్నేంతనోయ్ చంద్రుని కన్నంతనే చెట్టు మీద ఉండే. మంచిగా ఉన్నది పాట. అసలంటే ఇలా ఏంది నువ్వు ఇప్పుడు ఈ పాటల ఒక్కొక్క పాటలో ఒక్కొక్కటి ఒక ఒక దాంట్లో ఒక రకమైన అర్థం ఉంటది, ఒక రకమైన ఒక దాంట్లో ఒక రకమైన అర్థం ఉంటది. అవు దీంట్లో ఒకరు ఒకరు ఏం చెప్పినావు మళ్ళా? ఇక మీరే దానికి కలుపుండ్రి ఏ పాట దేనికి. ఇది ఒకరికే కలుపుదాం మనం, ఒకరికే కదా చెట్టుది, ఒకరికే కలుపుదాం మనం. కన్న తల్లి మీది పాట ఏమో తీపికి కలుపుండ్రి, తల్లి ప్రేమ ఎంత తీపి ఉంటే నా బిడ్డ అటు వాయి అయ్యో కూతున్నదా అన్నం తిన్నదా లేదని తల్లి ఎప్పటికి పిల్లల మీదనే ఉంటది కదా కన్ను. సో ఆ తల్లి ప్రేమ తీపికి, మొగుడు చిటపటలు అవన్నీ పులుపుకి. ఇప్పుడు మరి నెక్స్ట్ మనం ఏంది చేదు చేసుకున్నాం. చేదు అంటే ఇప్పుడు మన యాప పూత గురించి వాడుతున్నాం మనం పాట, అంటే దాని గురించి అని కాదు దాని టేస్ట్ కి సంబంధించిన పాట ఇది. దీనికి ఏం పాట పాడుకుందాం? ఆడి విల్లల కంటే అడవీరాతల కంటే, ఆడి విల్లల కంటే అడవీరాతల కంటే, అడవిల ఒక వృక్షం అయ్యింది మేలు కొపరులారా జనులారా, వరజిలు కాలాల కొపరులారా జనులారా, మగవారి దయలేని మగవాలెందుకు రాజా, మగవారి దయలేని మగవాలెందుకు రాజా, తెగపాడి నూతీల జారింది మేలు కొపరులారా జనులారా, వరజిలు కాలాల కొపరులారా జనులారా. మొత్తంకి ఇది చేదుకు సంబంధించిన పాట. మరి చేదయ్యింది, తీపి అయ్యింది, పులుపు అయ్యింది, ఉప్పు కారం ఒకటి ఉన్నది, వీటి రెండింటిని కలిపి పాడిద్దాం మనం. ఎందుకంటే ఏ కూరలైనా కారం వేసి ఉప్పు వేయకుండా బాగుండదు, ఉప్పు వేసి కారం వేయకుండా బాగుండదు, వాయుపు ఇలాంటివి చాలా ఉంటాయి మన దగ్గర. సో ఉప్పు కారాన్ని రెండు ఆ రెండు టేస్ట్ని కలిపి ఒక పాట పాడుకుందాం మనం లాస్ట్కి. సపాయేత్తామంటే సంధి చిన్నాడి వదిన ఎట్లా ఒమ్మందునో, వాన కొడుతుంది జాన ఎట్లా ఒమ్మందునో, వాన కొడుతుంది జాన, పీటా ఎత్తామంటే ఇరిగిన పీట వదిన ఎట్లా ఒమ్మందునో, వాన కొడుతుంది జాన ఎట్లా ఒమ్మందునో, వాన కొడుతుంది జాన, వడ్లు దంచుదమంటే ఇత్తున పడ్లు వదిన ఎట్లా ఒమ్మందునో, వాన కొడుతుంది జాన ఎట్లా ఒమ్మందునో, వాన కొడుతుంది వాన. అంటే వదిన వరదలకు సంబంధం ఇట్టనే ఉంటుంది అన్నమాట. నిజమే కదా, అంతే వదిన వరదలు ఉంటే ఎట్లుంటది అంటే వాళ్ళకి ఒక ఏజ్ వాళ్ళు కదా ఇంచుమించు జర పోటీలు పోటీలు నడుస్తుంటాయి, అట్లే ఉంటాయి. ఏదైనా ఉందా అంటే ఉన్నా కూడా లేదని చెప్పే అవకాశం ఎక్కువ. సో ఇలాంటివి చాలా నడుస్తుంటాయి. ఇట్లా మంచి మంచి పాటలు మంచి జానపదాలు చాలా బాగుంటాయి. అన్నదమ్ములు మంచి వాళ్ళు అయితేనేమో అయ్యో పెండ్లమ్మ మాట ఆ ఇద్దరి పెండ్లము చెప్తే ఇనేదైతేనేమో ఏ ఇక్కడ బాకీ అనేది ఇద్దాం కావాలి ఇంటికాడ ఉద్దరిద్దాం, ఆడబిడ్డ వస్తున్నది ఇంటికి వస్తుంది, కోడి కొయ్యాలి కొన్ని కొయ్యాలి కొయ్యాలి, కోడి కోసుడే గొప్ప అప్పుడు అది ఆ బింకెడు కళ్ళు ఆడబిడ్డలో బావలో మరదండ్లతో మీ అత్తగారింటి పోతే ఏం చేసిండ్రురా, ఓ మా అత్తగారు ఓ కళ్ళు తెచ్చిండ్రు కొన్ని వచ్చిరట రే కొన్ని వచ్చిన కళ్ళు తెచ్చినారా, అయ్యో ఇప్పుడు ఆటల కాటలు తిన్నా అది పేరే లేదు అసలు పేరు లేదు ఊరు లేదు అట్లా అయిపోయింది. అవునే మరి నీకు ఇంత మంచి పాటలు పాడుతున్నావు, పెద్ద పెద్ద స్టేజ్లు ఎక్కి సినిమాలు చేస్తున్నావు, హీరోలు హీరోయిన్లు అంతా కలుస్తారు కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు నువ్వు ఊరికి పోతే నువ్వు ఈ హీరోని కలిసినావా, ఎట్లున్నాడు సూడు నీకు బయట ఇట్లా మాట్లాడుకుంటారు ముచ్చట. మరి నీతో హీరోలు ఏం ముచ్చట పెట్టారు, నీ పాటల గురించి ఏమన్నారు? ఫస్ట్ తేజ్ ఎక్కిన రోజు విజయ్ దేవరకొండ కొరటి వెంకన్న, ఇక జడ్జి లెవెల్ అంటే మిట్టపల్లి సురేందరు, వరంగల్ సీను, మురళి మధు, అంత అడుగుల నాగరాజు. మరి విజయ్ దేవరకొండ ఏమన్నాడు? అవ్వ పల్లెటూర్ల మా అక్క చెల్లెళ్ళను మా అవ్వలను గుర్తు చేసినావు తల్లి, మేము ఇక్కడ ఉండి ఉండి పల్లెటూరుకు పోతే ఎంత చక్కగా అనిపిస్తుందో, ఇప్పుడు నువ్వు పా తేజ్ మీద పాట పాడితే మాకంత చక్కగా అనిపించింది తల్లి, మా పల్లెటూరు మా అక్క చెల్లెళ్ళ మా బాంధవులను గుర్తు చేసినావు ఇప్పుడు నువ్వు మొత్తం అట్లా ఊరు అట్లా తిప్పుకొచ్చినావు అన్నాడు. చక్కగా వాడినావు తల్లి,
మస్తు సంతోషం అనిపిస్తుంది. ఇక మా ఇద్దరు చెల్లెళ్ళు వీళ్ళ మమ్మీ ఇద్దరు ఆ రోజు స్టేజ్ మీద కోరస్కి వచ్చారు. అవునా? ఇంత చక్కగా కోరస్ కూడా వాడుతాండ్రు వాళ్ళు. ఎవరు మీ బాంధవులు అంటే, ఇగో వీళ్ళిద్దరు మా చెల్లెళ్ళు, ఈమె నా పెద్ద బిడ్డ అని చెప్తున్నా. బా చక్కగా దేవతలు ఉన్నట్టున్నారు తల్లి. ఇంకెవరైనా హీరోలను కలిసిన అనుభవం? కలిసిన హీరోలు డైరెక్టర్లు ఎవరు? అది కీర్తి సురేష్ తింటే ఓ పొంగని అవ్వా అని ఇట్లా గుండె కద్దుకుంటుంటదా. ఇది నాని చాలా చక్కగా వాడిన తల్లి, మంచి వాడిన ఓ పాట అని మెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు ఉగాది పచ్చడి తాగుదామా? తాగుదాం. మంచి జరసేపు అట్లా అన్నట్టు పెట్టినాం అనుకో, చేసిన తర్వాత ఇంకా మంచి టేస్ట్ వస్తుంది, మంచిగా టేస్ట్ వస్తుంది. మంచిగా ఉన్నదా? సూపరా? సూపర్. నువ్వే వేసినావు ఇప్పుడు నేను చెప్తుందా? సూపర్. ఎంత మంచిగా ఉన్నదా? నిజంగా మంచిగా ఉంది. మా సూదిరింది శ్రేష్ఠు. మరి ఇవాళ మంచిగా పచ్చడి చేసి తాగిపించినావు, మంచి మంచి పాటలు వినిపించినావు, మంచి నీ పాత గుర్తులు, మీ ఊర్ల విశేషాలు అవన్నీ గుర్తు చేసుకొని నాకు మంచి ముచ్చట చెప్పినావు. మరి ఉగాది అంటే, యుగాది అంటారు బేసిక్గా దీన్ని, అంటే యుగానికి ఆది అని అర్థం. అంటే మన జీవితానికి ఇది కూడా ఒక ఆది, ఈ సమయం ఇది స్టార్టింగ్ అన్నట్టు. ఈ సంవత్సరానికి స్టార్టింగ్ ఎట్లనో మన జీవితానికి కూడా ఇది ఇంకో కొత్త స్టార్టింగ్ అవ్వాలని, మంచి మంచి మలుపులు తిరగాలని మన జీవితాలు. ఈ సంవత్సరం ఇట్లున్నది, మళ్ళొచ్చే సంవత్సరం మన జీవితాలు ఏ మలుపు తిరుగుతాయో, మన బతుకులు ఏ మలుపు తిరుగుతాయో కదా తెలియదు. తెలియదు. కాబట్టి ఉన్నంతలో మంచి సంతోషంగా ఉండి, మంచి మంచి పాటలు పాడి, ఈ పాటలు కనుమరుగు కాకుండా ఇంకా ఎన్నో పాటలు మాకు వినిపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీ ఆరోగ్యం కూడా మంచిగా చూసుకో, మళ్ళీ మళ్ళీ ఇట్లనే కలుద్దాం, మస్తు ముచ్చట మాట్లాడుకుందాం. సరే తల్లి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అబ్బా. సరే. ఇది ఈ ఉగాది సంబరాలల్లో మా ఇద్దరు సంబరం. మా ఇద్దరు సంబరం మీరు చూసారు కదా. మీరు కూడా మంచి పచ్చడి చేసుకుని తాగుండ్రి. మీ అందరికీ కూడా ఉగాది ఒక మంచి ఆదిగా, అంటే ఒక మంచి మొదలుగా మొదలవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చూస్తూనే ఉన్నది డైలీ న్యూస్.